మన తెలుగులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందు మిరప నారుమడిలో వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు ఇలా చనిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు, ఏమన్నా కొత్తగా వచ్చినాయి బెస్ట్ మెడిసిన్స్ మిరప నారు చనిపోకుండా? ఓపెన్ బెడ్స్ ఎక్కువగా ఓపెన్ బెడ్స్లో అంటే నేల మీద పోసినటువంటి రైతుల్లో ఎక్కువగా ఆందోళన జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి ఎక్కువ అడగటం జరుగుతుంది, కొన్ని టెక్నికల్గా టిప్స్ కొన్ని చెప్పమని. సో ఇప్పుడు మనం ఏంటంటే ముందు మొదటగా ఈ తెగుళ్ళు ఎన్ని రకాలని మనం తెలుసుకుందాం. తెగుళ్ళు మనకి ఇంగ్లీష్లో విల్టు, విల్ట్రాటు, మిల్డో, లేట్ బ్లైట్, ఎర్లీ బ్లైట్ అనేది ఒక 5 రకాల తెగుళ్ళు ఉంటాయి మనకి. అయితే ఈ తెగుళ్ళలో మనకి నారుమడిలో ఏదనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకని మార్కెట్లో లభించే చాలా రకాల తెగుళ్ళ మందులు కొట్టి కొట్టి వాడి వాడి ఇసుకుపడతా ఉంది పనితనం లేకపోయేసరికి. కానీ ఒక్కో మందు ఒక్కో రకమైన తెగుళ్ళకి మనకి లేట్ బ్లైట్, ఎర్లీ బ్లైట్ ఇవి వేరు. ఇవి ఆకు సంబంధిత, తర్వాత పెద్ద మొక్కలు అయినప్పుడు వచ్చేవి, తర్వాత మార్కెట్లో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. వాటికి మించి అసలు వేరు కులుడుకు సంబంధించి ముఖ్యంగా ఏది వాడాలి కెమికల్గా టెక్నికల్గా అనేది మనం తెలుసుకుందాము. వేరు కులుడు వేరు, కాండం కులుడు వేరు, మనకి మార్కెట్లో లభించే కొన్ని రకాల మందులు టెక్నికల్గా అవి వేరు. సో ఇప్పుడు వాటిని మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ప్రధానంగా మనకి ఏదైతే అవసరమో, ఏదైతే సమస్య మనకి మిరప నారుమడిలో వస్తుందో వాటికి సంబంధించి టెక్నికల్గా మనం ముందుకెళ్దాం. మొదటగా వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు ఈ రెండు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మనం నీళ్లు పెట్టినప్పుడు పైనుంచి పెట్టినప్పుడు లేదా వర్షం పడ్డప్పుడు పైనుంచి తల అంటే చివరి నుంచి ఎండిపోవడం కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మూడు ప్రధాన అంశాలు, ప్రధాన సమస్యలు. వీటికి సంబంధించి మనం మొదటగా సాయిల్ అప్లికేషన్ చేసుకునే విధానంలో మనం మెయిన్ ఏంటంటే నాకు తెలిసి టెక్నికల్గా చీప్ అండ్ బెస్ట్లో సాఫ్ అయితే దాంట్లో రెండు టెక్నికల్ ఉంటాయి. ఒకటి మైకో జబ్బు, రెండు కార్బన్డిజం. ఈ రెండింటి వల్ల భూ సంబంధిత తెగుళ్ళు బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయి మొత్తం చనిపోతాయి. దీనివల్ల మనకి వేరు సంబంధిత తెగుళ్ళు కుళ్ళుడైతే రాదు. రెండవది సాయిల్ అప్లికేషన్కి సంబంధించి చేయాల్సిన ముఖ్యమైన అంశం సాఫ్ లేదా బేర్ కంపెనీ నుంచి ఎవరు కూడా ఎక్స్టెండ్ ఇది. ఈ టెక్నికల్ ఏంటంటే ఈ టెక్నికల్ వల్ల మనకి ఏంటంటే వేరు కుళ్ళుడు రాదు, ప్లస్ మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, మంచి గ్రీనరీగా ఉంటుంది. ఈ ఎవరు ఎక్స్టెండ్ కూడా మనం వాడాలి. తర్వాత సాయిల్ అప్లికేషన్కి సంబంధించి ఓపెన్ బెడ్స్లో ఫిప్రోనిల్ గుళికలు అంటే రీసెంట్ గుళికలు ఇవి కూడా మనం తప్పకుండా వాడాలి. 10 సెంట్ల స్థలానికి 2 కేజీలు వాడాలి. 10 సెంట్లు ఓపెన్ బెడ్స్కి 1/2 కిలో నుంచి కేజీ సాయిల్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవాలి సాఫ్ అనేది. ఇక ఎవరు ఎక్స్టెండ్ అనేది 100 నుంచి 150 ml 140 ml అయితే సరిపోతుంది. వీటన్నిటిని మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోగలిగితే ఈ మూడింటి లేదా ఒకటి మెయిన్ సాఫ్ లేదా చీప్ అండ్ బెస్ట్ సాఫ్ లేదా ఎవరుగోలు ఎక్స్టెండ్ ఈ రెండు ఏదైనా పర్లేదు. కానీ కామన్గా ఉండాల్సింది ఫిప్రోనిల్ గుళికలు, రీజెంట్ గుళికలు కామన్గా ఉండాలి. ఇక ఎర్ర నెలలో అయితే డిఏపీ అవి అవసరం. నల్ల రేగలో డిఏపీతో పని లేదు, కాంప్లెక్స్ ఎరువులతో కూడా పని లేదు నల్ల నెలలో అయితే. ఎర్ర నెలలో మాత్రం కాంప్లెక్స్లు డిఏపీ కానీ కాంప్లెక్స్ 20/20 కానీ 10/20 కానీ ఏదో ఒకటి 10 సెంట్ల స్థలానికి వచ్చేసి ఒక 3 నుంచి 4-5 కిలోలు అయితే సరిపోతుంది. సాయిల్ మీరు ఎంచుకున్న సాయిల్ని బట్టి ఇవన్నీ మీరు ఫెర్టిలైజర్ చల్లేసుకో, విత్తనం పెట్టేసైనా సరే విత్తనం పెట్టి ఫైనల్గా ఏదైతే మన ఫిప్రోనిల్ గుళికలు ప్లస్ ఎవరుగోలు ఎక్స్టెండ్ ఏదైతే అనుకుంటామో వీటన్నింటిని ఫిప్రోనిల్ గుళికలు కామన్గా ఉండాలి. ఎవరుగోలు ఎక్స్టెండ్ అయితే ఎవరుగోలు ఎక్స్టెండ్ ఒక లీటర్ నీటిలో ఇది అంతా పోసేసి తడిసుకల్లో కలుపుకొని పరమ చల్లేసి చెత్త కానీ మీరు అనుకున్న చీరలు కానీ పెట్టేసి అప్పుడు వాటర్ పెట్టండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. లేదా సాఫ్ అయితే ఇట్లా సాఫ్ కూడా ఎవరు ఎక్స్టెండ్ ప్లేస్లో ఇలాగే మీరు అప్లై చేసుకొని ఈ విధంగా మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకోగలిగితే భూ సంబంధిత వేరు కుళ్ళుడు వేరు సమస్యలు అయితే రావు. ఇక కాండం కుళ్ళుడు కూడా రాదు. ఒకవేళ మేము కేస్ మనకు మొలిచిన తర్వాత ఇప్పుడు చాలా వరకు కొంతమందికి మొలిసాయి నెట్ నర్సరీలో కానీ ఓపెన్ నర్సరీలో కానీ మొక్కలు అయితే విత్తన శాతం బాగానే ఉంది కొన్ని కంపెనీల నుంచి. మొలిసిన తర్వాత మనకి కొమ్మ కుళ్ళుడు కాండం కుళ్ళుడు ఇవన్నీ అంటే కొమ్మ అంటే ఆకు కుళ్ళిపోవటం, తల కుళ్ళిపోవటం, కాండం కుళ్ళిపోయి సడన్గా చనిపోవడం జరుగుతుంటే మొదటగా రెడామిల్ గోల్డ్ ఇందులో మనకి M45 టెక్నికల్ అంటే మైకో జబ్బు అండ్ మెటలాక్సిల్ ఉంటుంది. ఈ రెండు ఏంటంటే ఒకటి తేమ ఎక్కువటం వలన ఒక్కసారి జరుగుతుంది, చుట్టుపక్కల మనకి తేమ ఎక్కువ జరుగుతుంటుంది. రెండోది తడి అంటే మెటలాక్సిల్ తడి తెగులకి బాగా ఉపయోగపడుతుంది. తేమ ఎక్కువైనప్పుడు అనుకోకుండా బ్యాక్టీరియా వేగంగా ఫామ్ అయిపోయి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అందుకని రెడామిల్ గోల్డ్ 1 లీటర్ నీటికి మనకి మొలిచిన అంటే విత్తనం పెట్టిన 10 రోజుల్లోపు అయితే మొలిచిన 10 రోజుల్లోపు 1 లీటర్ నీటికి 1 గ్రామును రెడామిల్ గోల్డ్ మీరు స్ప్రే చేయండి. మళ్ళీ 4 రోజుల తర్వాత రెడామిల్ గోల్డ్ 1 లీటర్ నీటికి 2 గ్రాముల
రెడామిల్ తీసుకొని 1 లీటర్ నీటికి మళ్ళీ స్ప్రే చేయండి. ఇట్లా వారానికి ఒకసారి మీరు రెడామిల్ గోల్డ్ లేదా మనకి టెక్నికల్ అదామా కంపెనీ నుంచి, సారీ ధనుక కంపెనీ నుంచి కొనిక ఉంది, కొనిక కూడా లీటర్ నీటికి 10 రోజుల్లోపు అయితే 1 గ్రాము, 10 రోజులు దాటిన తర్వాత అయితే 2 గ్రాములు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని స్ప్రే చేయండి. మొలిచిన తర్వాత అయితే ఇవి సరిపోతాయి మనకి పైపాడు స్ప్రే. వారం వారం తప్పకుండా రెడామిల్ గోల్డ్ కొనిక ప్రతి వారం వారం మనం కొట్టగలిగితే ఇక ఫర్దర్గా భవిష్యత్తులో రాబోయే అంటే 35-45 పీకబోయే నారు పీకబోయే లోపు ఎప్పుడన్నా వేరుకులుడు అందరికి వచ్చినా సరే మనకైతే రాదు. ఇక టెక్నికల్ దోమందులు అంటే నేను ఫర్దర్గా చెప్తాను, కానీ మెయిన్ ఏంటంటే మొక్క చనిపోకుండా సాయిల్ అప్లికేషన్ ఎలా చేయాలి. ఒకవేళ మనం పెట్టేశాము రెడామిల్ గోల్డ్ ఇది సాఫ్ కానీ రీజెంట్ గులకలు కానీ ఎవరో లక్షణ్ కానీ మనం ఏమి చేయకుండానే ఇత్తనం పెట్టేశాము వేరే వేరే ఏమైనా చేసి మరి మొలిచాయి ఇప్పుడైనా మనం అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎవరిగోల్ ఎక్స్టెండ్ మీకు అంటే 10 సెంట్ల స్థలానికి 140 ML తీసుకొని 1 లీటర్ వాటర్లో 30 స్కూల్ కలిపి చల్లేసి వాటర్ పెట్టండి, సరిపోతుంది. సాఫ్ కూడా అలాగే ఒక 10 సెంట్ల స్థలానికి ఒకప్పుడు పైపాడు ఒక 1 కిలో అయితే ఇట్లా 30 స్కూల్ కలిపి చల్లేసేయండి. ఇక మనకి ఫిబ్రవరి గులకలు రీజెంట్ గులకలు అయితే 10 సెంట్ల స్థలానికి 2 నుంచి 3 కేజీలు మీరు సాయిల్ను బట్టి మీరు ఇసుకలోని కలిపి చల్లేసి వాటర్ పెట్టుకోండి. ఇట్లా తర్వాత మనకి దోమకు సంబంధించి రీజెంటు అవి సరిపోతాయి, రీజెంటు చిన్న చిన్న మందులు సరిపోతాయి. కొలుడు కొమ్మ కొలుడు వీటికి సంబంధించి బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. సాఫ్, ఎవరిగోల్ ఎక్స్టెండు, రీజెంట్ గులికలు, ధనుక కంపెనీ నుంచి కోనిక ఇవి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి పిడుగురాళ్ళ మెగా సీడ్స్ మన జమీందారు విజయభాయ్ అగ్రిటెక్ కమిటీ గారు వెన్న వెంకటరామిరెడ్డి గారు రీసెంట్గా కూడా కెమికల్స్ రసాయన మందులు అన్ని కంపెనీల మనకి బేరు సింజంట ప్రతి రకం అన్ని కంపెనీలకు సంబంధించి హోల్సేల్గానే మనకి ఇప్పుడు అందుబాటులో మన మెగా సీడ్స్ షాపులోనే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనకి మీకు కావాలంటే మీరు ఫర్దర్గా మీకు నచ్చినప్పుడు హోల్సేల్ రేట్లకే మనకు అందుబాటులో ఉంటాయి, మీరు ఇది గుర్తుంచుకోవచ్చు. మీకు కావాలంటే మీకే పంపేయమంటే పంపించడం జరుగుతుంది విత్ బిల్లుతోటి. సీడ్స్ ఉన్నాయి మీకు తెలుసు ఆటోమేటిక్గా, అట్ ద సేమ్ టైం మందులు కూడా మనకు అన్ని ప్రతి 20 మందు మనకు అందుబాటులో 1 రూపాయి తక్కువలోనే వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ 3 సెంటమ్స్ ఈ 3 పద్ధతులు పాటించండి. సాఫ్, రీజెంట్ గులకలు, ఎవరిగోల్ ఎక్స్టెండు, ధనుక కంపెనీ నుంచి కోనిక ఇవన్నీ రెడామిల్ గోల్డ్ ఇవి 5 మెడిసిన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.